श्री विष्णु रूपाय नमः शिवाय चामुंडेश्वरम्म न्यूमरोलॉजी मी मंजुनाथ गुरुजी तांत्रिक विद्ये वशीकरणम न्यूमरोलॉजी प्रकृति वैद्यम पंचभूतालनु एला वशं चेसुकोवाला दय्यालु भूतालनु एला अडिपिंचाला अनेदि चाला वीडियोलु पेट्टानु ई रोजु ओक चिन्न वीडियो अद्भुतमैन वीडियो मनकि విశ్వాసమైన జంతు ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే కుక్క ఒకటే. ఈ కుక్క మనం అనుకుంటాము ఈ కుక్క ఏది పనికి రాదు, ఈ కుక్క మనకి పనికి రాదు అనేసి మనం అనుకుంటాము. కానీ కుక్క వచ్చేసి చాలా తరాలుగా యూజ్ అవుతుందన్నమాట. మనం కుక్క అంటాము, ఆ కుక్క ఎంత ఉపయోగం మనకు చేస్తుంది తెలిసినా, ఎంత ఉపయోగం చేస్తుంది తెలిసినా దాన్ని తెలుసుకుంటేనే నీకు భయం అవుతుందన్నమాట. ఎందుకంటే ఈ కుక్కకి చాలా శక్తులు ఉంటాయన్నమాట, అది మనకు తెలియదన్నమాట. కొంతమంది ఏదో చెప్తారో, ఇవంతా మూఢనమ్మకాలు అనేసి. మూఢనమ్మకాలు కాదు, ఇది అంతా 100% కరెక్ట్. ఒక కుక్కకి ఈరోజు ఉదాహరణకి నా పైన నేను కుక్కని సాకింటాను, కుక్కని నా పైన ఎవరైనా తాంత్రిక విద్యలో ఎవరైనా ప్రయోగించినానో ఆ కుక్క లాక్కుంటుందన్నమాట. సపోజ్ మా ఇంటి చుట్టుపక్కల ఎక్కడైనా దయ్యాలైనా భూతాలైనా అక్కడ పారాడుతూ ఉంటే ఆ కుక్క చూసి మరుగుతుందన్నమాట. కుక్కకి నాలెడ్జ్ సిక్స్ సెన్స్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. కుక్కకి చాలా అద్భుతమైన శక్తి అనేది ఉంటుందన్నమాట. అందుకే ఆ కాలంలో రాజులు కుక్కల్ని సాకారు, పెంచేవాళ్ళు అనమాట. ఒక కుక్కని ఒక రాజు పెంచేవాడు అనమాట. ఎందుకంటే ఈ రోజుల్లో షోక్ పెంచుతారనమాట. ఆ రోజుల్లో కొన్ని శక్తులు కావాలంటే, మనకి మానవునికి శక్తులు కావాలంటే కుక్కని పెంచేవాళ్ళు అనమాట. ఈ కుక్క గురించి ఎవరికి చాలా తక్కువ మందికి తెలుసు. అంటే కుక్క ఒక విశ్వాసమైన జంతువు. ఎవరైనా సరే మన పైన మాంత్రిక విద్యలు తాంత్రిక విద్యలు ప్రయోగిస్తే ఆ కుక్క లాక్కుంటుందన్నమాట. కొన్ని వింగ్లలో కుక్క చనిపోతుందన్నమాట. ఈ చాతబడులు ఎవరైనా కానీ మన పైన ప్రయోగిస్తే ఫస్ట్ ఆ కుక్క లాక్కుంటుంది, ఆ కుక్క చనిపోతుందన్నమాట. ఎందుకంటే ఆ కుక్క చనిపోతుందంటే ఆ కుక్క విశ్వాసం గల జంతువు. నా ఓనర్ సాయకూడదు, నాకు డైలీ పాలు పెట్టి ఆహారం పెట్టి పెంచే ఓనర్ అంటే మనము సాయకూడదు అనేసి కుక్క చనిపోతుందన్నమాట. కానీ కొన్ని ఇండ్లలో అయితే కుక్క తానంతకు తానే చచ్చిపోతుంది. కానీ చేతబడులు ఈ దయ్యాలు భూతాలు లేకపోయినా కుక్క చనిపోతుంది. అది న్యాచురల్ డెత్ అంటారు. న్యాచురల్గా చనిపోతే ఏదైనా కుక్క, అది ఈ దీనికి సంబంధం కాదనమాట. కానీ తాంత్రిక ప్రయోజనము, తాంత్రిక ప్రయోగాలు, మంత్ర ప్రయోగాలు ఏమైనా నడిస్తే మనము మన ఇంట్లో ఒక కుక్క చనిపోతే దానికి చాలా అర్థం ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆ కుక్క లాక్కుంటుందన్నమాట. మీరు చాలా ఇండ్లలో చూసి ఉంటారనమాట ఈ విషయం, చాలామందికి తెలియదు అనమాట. నేను ఏమైనా చెప్పాలనుకుంటే, మనము తినేది ఇంత అన్నము, చాలామంది అన్నముని పారేస్తారనమాట. ఆ పారేసే బదులు కుక్కకి వేయండి అయ్యా అంటాను. ఒక సన్నది ఏదైనా ఒక రాయి బల్ల ఏదైనా పెట్టి మన ఇంటి ముందర పెట్టింటే మనం పారేసే అన్నంని ఆ కుక్కకి వేస్తే కుక్క తింటుందన్నమాట. ఆ కుక్క తింటే మనకి ఏదైనా ఒక చెడు నడుస్తుందంటే ఫస్ట్ ఆ చెడు తీసుకునేది ఆ కుక్క అనమాట. అందుకే ఆ కుక్క విశ్వాసం గల జంతువు అంటారు. కానీ మన ఇండియాలో ఇది మూఢనమ్మకాలు అంటారు. కానీ అమెరికాలో జపాన్లో అన్ని ప్రయోగాలు చేసినారనమాట. కానీ వాళ్ళు చెప్తే మనల్ని నమ్ముతారు, కానీ మనం ఏదైనా చెప్తే నమ్మము అనమాట. కుక్క ఫస్ట్ మన ఇంట్లో ఎవరైనా చచ్చాక ముందర కుక్క చనిపోతుంది అనమాట. ఇది ఒక సిగ్నల్ అనమాట. గ్రీన్ సిగ్నల్, రెడ్ సిగ్నల్, బ్లూ సిగ్నల్స్, ఎల్లో సిగ్నల్స్, ఎల్లో సిగ్నల్ని ఇచ్చేది ఈ కుక్కే అనమాట. నేనేం చెప్తానంటే, ఒక కుక్కని సాకల్లో ఒక మనిషిని ఇంకో కుక్కని సాకల్ అనమాట. ఈ కాలభైరవ, కాలభైరవ అంటే భైరవుడు ఫస్ట్ పెంచుకోండేది కుక్కని అనమాట. ఆ కాలభైరవుని ఎవరు పూజ చేస్తారో వాళ్ళ ఇంటికి ఒక కుక్కను వదులుతారనమాట. ఆ కుక్క వెళ్ళి ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా లాక్కొని వచ్చేస్తుంది అనమాట కుక్క. ఈ మధ్య కాలంలో కుక్కని పెంచాలంటే ఏదో 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు ఇచ్చి షోగా ఒక కుక్కని పెంచుకుంటారు. ఆ కుక్కని పెంచితే ఈ షో కుక్కలు వచ్చేసి సిక్స్ నాలెడ్జ్ అనేది ఉండదు అనమాట.
మన పల్లెల్లో ఉంటారు కదా ప్యూర్ నాటి కుక్కలు అంటారు కదా, ఈ నాటి కుక్కలకి అయితే 6 నాలెడ్జ్ అనేది చాలా ఉంటుంది. ఇది తన యజమానికి ఏదైనా ద్రోహం నడుస్తుంది అనేసి దానికి తెలిస్తే మన జతలో ఎవరైనా వస్తే వాళ్ళని చూస్తే మరుగుతుంది అనమాట. అప్పుడు మనం క్లీన్గా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట వీళ్ళు దొంగల మంచోళ్ళు అనేసి. ఇప్పుడు ఆ కుక్క పెంచిండే యజమాని ఎవరైనా పిలిచి కొత్తగా ఎవరిని ఇంటికి వస్తే వాళ్ళని చూస్తే మరుగుతుంది అనమాట. మంచోళ్ళు ఎవరిని వస్తే వాళ్ళని చూస్తే మరగదు అనమాట. అప్పుడు మనం దానికి తెలిసిపోతుంది మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు అనేసి ఎవరు అనేసి. ఇదే కుక్క ఒక అద్భుతమైన ఒక తంత్ర జ్ఞానం తెలిసిండే కుక్క ఇదేనే. తన యజమానికి తన యజమాని ఒక అడవిలోకి వెళ్తే కుక్క అడవిలోకి వెళ్తుంది అనమాట. ఎక్కడైనా ఒరిజినల్గా మీరు ఒక యజమాని ఎక్కడైనా వెళ్ళినా ఆ కుక్క వెళుతుంది అనమాట. ఈ షోక్ పెంచుకుంటారు కదా ఆ కుక్కలకి అంత నాలెడ్జ్ అనేది ఉండదు అనమాట. ఒక టైం ఆ యజమాని కొరికి చంపేస్తుంది అనమాట, తన పిల్లలను కానీ కొరికేస్తుంది అనమాట. కానీ మన ఇండ్లలో పెంచుకుంటారు కదా నాటి కుక్కలు అంటారు కదా, మన విలేజ్లో గ్రామాల్లో ఉంటాయి కదా అవి చాలా, అంటే మన దత్తాత్రేయ స్వాములు కానీ పెంచుకోండేది నాటి కుక్కలనే. దత్తాత్రేయ స్వామి ఎక్కడ ఉంటారో అక్కడ కుక్కలుగానే ఉంటాయి. చూసినారు కదా మీరు వాల్ పోస్టర్లో కానీ చూసింటారో, కుక్కనే పెంచుకుంటే పొద్దున్నే లేచి దానికి కొంచెం పాలు పోస్తే మనం ఎన్నే ఒక దోషాలు అంటే కుజు దోషం ఉండొచ్చు, నాగదోషం ఉండొచ్చు, రాహుకేతు దోషం ఉండొచ్చు, ఇవి యాదే దోషమున్నా అది పరిహారం అవుతుంది అనమాట, అది లాగేస్తుంది అనమాట. ఇది 100% కరెక్ట్ మాట. ఎందుకంటే భైరవ అంటే కుక్క, ఈ కుక్క అన్ని మతాల ఏ కులమైనా సరే ఏ మతమైనా సరే వాళ్ళకి అన్ని మతాలకి కుక్క అనేది దాని యజమాని అంటే ఎవరైనా భోజనం వేస్తే వాడిని కాపాడుతుంది అనమాట. కుక్క మన ఇంటికి దొంగలు రాకుండా కాపాడుతుంది అనమాట, అదే తర దయ్యాలు భూతాలు మన ఇంటికి రాకుండా కాపాడుతుంది అనమాట. అలాంటి కుక్క అనమాట. కుక్కని పెంచుకొని డైలీ ఆహారం వేస్తే వానికి సర్వ దోషాలు పరిహారం అవుతాయి. కొంతమందికి అయితే కుక్క చనిపోతుంది అనమాట, చనిపోతే తిరిగి ఫ్రెష్గా ఇంకో కుక్క పిల్లని తీసుకొని వచ్చి సాక్కోవచ్చు అనమాట. తిరిగి అది చనిపోతే ఇంకో కుక్కని సాకచ్చు అనమాట. అలా సాకుతా ఉంటే నీ దోషం అది లాగుతుంది అనమాట కుక్క. కానీ కుక్క ఎందుకు లాగుతుందంటే నాకి మన యజమాను భోజనం వేస్తారు కాబట్టి అతను సురక్షంగా ఉండాలా అంటే అతడు బాగుండాలా నేను చనిపోయినా పర్వాలేదని కుక్క పిల్ల చనిపోతుంది అనమాట. చూడి దానికి ఎంతో విశ్వాసం ఉంటుంది. అదే మన మనసులకి మన అక్కో చెల్లో పెళ్ళమో అన్న తమ్ముడు ఎవడైనా సరే నేను చనిపోతానని బట్టి నేను చనిపోతానని తెలిస్తే ఏరే వాళ్ళు ప్రాణం ఇస్తారు ఇచ్చారు కానీ కుక్క అనేది ఇస్తుంది అనమాట. అందుకే విశ్వాసం గల జంతువు అంటారు. అందుకే కాలభైరవుడు ఎప్పుడు కుక్కని పెంచుకుంటారనమాట. కాలభైరవునికి ఫస్ట్ మనం పూజ చేస్తే కుక్క వస్తుంది అనమాట, కాలభైరవుడు వచ్చేలా కుక్క వస్తుంది అనమాట. ఇదే తాంత్రిక విద్య అంటారు. చూస్తే మీరు కుక్కను పెంచుకోండి అంటే మీరు డబ్బిచ్చి కుక్కను కొనుక్కోవద్దండి. మన గ్రామాల్లోకి వెళితే మంచి కుక్కలు దొరుకుతాయి, ఆ కుక్కల్ని ఎత్తుకొని వచ్చి పెంచుకోండి. కుక్క మిమ్మల్ని కాపాడుతుంది, అన్ని విషయాలను కాపాడుతుంది. చాముండేశ్వరమ్మ న్యూమరాలజీ, చాముండేశ్వరమ్మ సంఖ్యాశాస్త్రం. మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.